Hello all, once again welcome back to Homely Classes, third semester environmental audit life skill course exam undi, environmental audit di. So dani gurinchi most important model question paper idi. So ee question paper nunchi manaku maximum questions anevi exam ku ostayi. So shorts nunchi kaakapoyina essays matram confirm ga ostayi. Shorts nunchi 50% chances aithe unnai raavadaniki, but essays matram confirm ga ostayi. So ee shorts entante shorts ni ఈ మోడల్ పేపర్లో షార్ట్స్ 5 మార్క్స్కి ఉన్నాయి కదా, ఇవి షార్ట్స్గానే ఇవ్వకుండా ఎస్సేస్గా కూడా ఇచ్చేయచ్చు. సో మీరు ఎలా ఇచ్చిన ఆన్సర్స్ ఎలా అటెండ్ చేయాలి, అండ్ ఇంకా నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఆల్ దీస్ 13 క్వశ్చన్స్కి నోట్స్ కూడా రెడీ చేశాను. సో నోట్స్ అయితే చూద్దాం. అండ్ ఈ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను నేను లాస్ట్ వీడియోలో. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడాలనుకున్న వాళ్ళు అది కూడా చూడండి. అండ్ చూసేసామన్న వాళ్ళు ఆన్సర్స్ మాత్రం ప్రెజెంట్ అయితే చూసుకోండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీంట్లో మీరు ఇది షార్ట్ కదా అని అలా ఏం పెట్టుకోవద్దు, అన్ని ఎస్సేస్ లాగే నేర్చుకోండి, ఎందుకంటే షార్ట్స్ని కూడా ఎస్సేస్లా ఇస్తారని చెప్పాను కదా. సో దట్స్ వై అన్నీ కూడా ఎస్సేస్లానే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎనీ 3 గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. సో ఎన్విరాన్మెంటల్కి గ్లోబల్ వైడ్గా ఉన్న 3 మేజర్ ప్రాబ్లమ్స్ గురించి. సో నేను ఇక్కడ మీకు 4 ఇచ్చాను, సో మీరు 4లో 3 చూస్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి కొంచెం రాసి తర్వాత ఆ 3 ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ని హెడ్డింగ్స్లా చూస్ చేసుకున్నాను. ఫస్ట్ పొల్యూషన్, సెకండ్ సాయిల్ డిగ్రేడేషన్, థర్డ్ గ్లోబల్ వార్మింగ్, ఫోర్త్ ఓవర్ పాపులేషన్. సో పొల్యూషన్ వల్ల కూడా మన ఎన్విరాన్మెంట్కి ఎంతో ప్రాబ్లం వస్తుంది. పొల్యూషన్లో మేజర్గా మనకు 7 టైప్స్ ఉంటాయి: ఎయిర్, వాటర్, సాయిల్, నాయిస్, రేడియో యాక్టివ్, లైట్ అండ్ థర్మల్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పొల్యూషన్స్. ఓకే, సో ఇవి మన ఎన్విరాన్మెంట్కి చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ సాయిల్ డిగ్రేడేషన్. సాయిల్ డిగ్రేడేషన్ ఈజ్ ఆల్సో ఎ మేజర్ ప్రాబ్లమ్. సో ఇదేం చేస్తుందంటే, సో యూ కెన్ సీ నోట్ సాయిల్ ఆర్ గుడ్ ఇన్ గుడ్ కండిషన్ టు ప్రొడ్యూస్ క్రాప్స్. అంటే ఈ సాయిల్ అనేది అంత మంచిది కాదు క్రాప్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. సో ఎలాంటి సాయిలే డిగ్రేడేషన్ సాయిల్ అని అంటారు. అండ్ నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ గురించి తెలిసిందే, దాని యొక్క హీట్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దాన్నే గ్లోబల్ వార్మింగ్గా చూసుకుంటాం మనం. సో దీనివల్ల మనకు మెయిన్గా ఏం జరగచ్చు అంటే ఫ్లాష్ ఫ్లడ్స్, అంటే వరదలు అని చెప్పొచ్చు, అండ్ ఇంకా హరికేన్స్, వైల్డ్ ఫైర్స్. అంటే ఫారెస్ట్లో చూస్తే ఎవరు నిప్పు పెట్టకపోయినా దానంతట అదే అగ్ని వచ్చేస్తుంది, ఫైర్ వచ్చేస్తుంది. సో ఇంకా డ్రౌట్ చూడొచ్చు, కరువు, ఎక్సెసివ్ స్నో. సో అవుట్ సైడ్ కంట్రీస్లో చూస్తే ఇప్పుడు స్నో పడుతూనే ఉంటుంది, అది కూడా గ్లోబల్ వార్మింగ్ వల్లే. అండ్ ఇంకా డిసర్టిఫికేషన్. సో ఇది వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ గురించి. అండ్ నెక్స్ట్ ఓవర్ పాపులేషన్. సో పాపులేషన్ పెరిగే కొద్దీ ఎన్విరాన్మెంట్కి ఒక డేంజర్ అనేది అవుతుంది. ఎలా అంటే, పాపులేషన్ అంటే వి ద హ్యూమన్స్. ఓకే, సో మన హ్యూమన్స్కి కొన్ని అవసరాలు ఉంటాయి, లైక్ వాటర్, ఫుడ్, ఫ్యూల్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎన్విరాన్మెంట్ నుంచి వస్తాయి. సో మనం పెరిగే కొద్దీ, పాపులేషన్ పెరిగే కొద్దీ, మన యూజెస్ పెరిగే కొద్దీ ఎన్విరాన్మెంట్ డిక్రీజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. సో రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ సాయిల్ పొల్యూషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. సాయిల్ పొల్యూషన్ గురించి. సో సాయిల్లో కూడా చాలా రకాల పొల్యూషన్స్ జరుగుతుంటాయి. సాయిల్ వినో మట్టి, మట్టి ఎలా పాడవుతుంది అనే దాని గురించి, అండ్ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సో ఫస్టే ఇక్కడ ఇంపాక్ట్ అండ్ సాయిల్ పొల్యూషన్ గురించి ఇచ్చేసి నెక్స్ట్ నేను సాయిల్ పొల్యూషన్కి మెయిన్ రీజన్స్. ఫస్ట్ న్యాచురల్ పొల్యూటెంట్స్. సో న్యాచురల్గా జరిగే పొల్యూటెంట్స్. ఓకే, ఎలాంటివంటే టాక్సిక్ కెమికల్స్ రావడం, లైక్ ఇండస్ట్రీస్లో జరిగిన వేస్టేజెస్ మొత్తము వాటర్లో, సాయిల్లో వదిలేస్తుంటారు. సో దానివల్ల అవి పొల్యూట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా మ్యాన్మేడ్ పొల్యూటెంట్స్, అంటే ఇండస్ట్రీస్ నేను చెప్పాను కదా, సో అది మ్యాన్మేడ్లోకి వస్తుంది. సో ఇంకా న్యాచురల్లోకి చెప్పాలంటే యూ కెన్ సీ which is purely due to natural process in arid environmental.
సో ఇక్కడ మెయిన్గా మనం చూస్తే ఈ అటాకామా డెజర్ట్ ఇన్ చైల్లో ఈ నేచురల్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. దేనివల్ల అంటే ఈ టాక్సిక్ కెమికల్స్ వల్ల. ఓకే, అండ్ ఇంకా మ్యాన్మేడ్లో చెప్పాను కదా, ఇండస్ట్రీస్ అండ్ ఇంకా అగ్రికల్చర్ వేస్టేజెస్, ఇదంతా కూడా క్రియేట్ అయిపోతుంది సాయిల్ పొల్యూషన్ లాగా. ఫస్ట్ బయోలాజికల్ ఏజెంట్స్, నెక్స్ట్ వచ్చేసి బయోలాజికల్ ఏజెంట్స్ అంటే వర్క్ ఇన్సైడ్ ద సాయిల్ టు ఇంట్రడ్యూస్ మాన్యూర్స్ అండ్ డైజెస్టెడ్ స్లర్స్ కమింగ్ ఫ్రమ్ ద హ్యూమన్, బర్డ్ అండ్ ఎనిమల్ ఎక్స్క్రీటా ఇన్ ద సాయిల్. సో ఇది హ్యూమన్, బర్డ్స్, యానిమల్స్ రిలీజ్ చేసే అవుట్ ప్రోడక్ట్ ఇది. ఓకే, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. సో మనం పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాం క్రాప్స్ కోసం ఫీల్డ్స్లో, ఇంకా ఈ ఫెర్టిలైజర్స్, హెర్బిసైడ్స్, స్లరీ, డెబ్రీస్, మాన్యూ, సో ఇవన్నీ కూడా యూజ్ చేసి చేసి సాయిల్ ఏమవుతుందంటే దానికి ఉండే పవర్ అనేది రిడ్యూస్ అయిపోతుంది. మనం ఎక్కువ క్రాప్స్ వేస్తూ ఉంటే సాయిల్ పవర్ రిడ్యూస్ అవుతుంది. ఓకే, ఇంకా రేడియో యాక్టివ్ పాల్యూటెంట్స్. సో ఇది రేడియో యాక్టివ్లో మెయిన్గా చూస్తే థోరానియం, యురేనియం, నైట్రోజన్ అండ్ రేడియం. ఓకే, నెక్స్ట్ అర్బన్ వేస్టేజెస్ లైక్ మనం వేసే గార్బేజెస్ గురించి, ఇండస్ట్రియల్ వేస్టేజెస్ ఎర్లియరే చెప్పేశాను. సో ఇండస్ట్రీస్లో ఇండస్ట్రీస్ టైప్స్ ఉన్నాయి కదా మనకు, పెస్టిసైడ్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్స్, స్టీల్, ట్రక్స్, గ్లాస్. సో ఇండస్ట్రీస్లో ఏంటంటే వేస్టేజెస్ని వాళ్ళు ఎక్కడ వేయాలో వాళ్ళకి తెలియకుండా వాటర్లో, సాయిల్లో వేసేస్తుంటారు. వాటి వల్ల కూడా పొల్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద బిఓడి అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ డిటర్మైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్. సో ఫస్ట్ బిఓడి ఏంటంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో ఇది దీని గురించి కొంచెం టాపిక్ ఒక 2-3 లైన్స్ రాసి దాని యొక్క డిటర్మినేషన్ గురించి రాసి, అంటే క్వాలిటీ ఆఫ్ వాటర్ చూస్తే వాటర్ క్వాలిటీ గురించి బిఓడిని యూజ్ చేస్తారు. అది మంచిదా, వాటర్ క్వాలిటీ గుడా, కన్జ్యూమ్ చేయొచ్చామని మనమని. సో మెయిన్గా మనకు ఫిషర్స్, ఆక్వాటిక్ యానిమల్స్ చూస్తే అవి వాటర్లో ఎలా అవి ఆక్సిజన్ తీసుకుంటాయనే డౌట్ ఉంటుంది. సో అది ఎలా తీసుకుంటాయంటే వాటర్లో కూడా కొంచెం స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. సో దానివల్ల అది తీసుకుంటుంది. అది ఎలా కనుక్కోవచ్చు అంటే ఈ బిఓడి వల్ల. సో బిఓడిలో బిఓడిని యూజ్ చేసి ఈ వాటర్లో ఎంత గుడ్ పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది, ఎంత మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఫైండ్ అవుట్ చేయడం గురించి బిఓడి. సో దీని మీద కొంచెం ఎక్కువ స్టడీనే చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ అండ్ ద ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఫస్ట్ ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఫస్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. దాంట్లో ఉన్న మెయిన్ ఆబ్జెక్టివ్స్, సో ఫస్ట్ ఇక్కడ మీకు 5 లైన్స్ ఉన్నాయి చూడండి, టు ప్రొటెక్ట్, టు ఇంప్లిమెంట్, టు టేక్ స్ట్రిక్ట్, టు ఎన్ఫోర్స్ లాస్, టు గివ్ ఆల్ ద పవర్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ 5 లైన్స్ వెరీ ఇంపార్టెంట్. వీటిని మీరు నేర్చుకుంటారు, అర్థం చేసుకుంటారు, బట్టి కొడతారు, కొట్టేయాల్సిందే. ఈ 5 మీరు స్టార్టింగ్లో రాసి క్వశ్చన్కి స్టార్టింగ్లో. సో సేమ్ ఇలాగ ఇక్కడ ఉన్న ఈ డాట్స్ లేదా ఏదైనా స్టార్ సింబల్, ఇంకో స్ట్రిక్స్ సింబల్ ఉంటుంది చూడండి, సో అది ఏవైనా సింబల్స్ యూజ్ చేసి 5 పాయింట్స్ నీట్గా రాసి తర్వాత మీరు ఏ మ్యాటర్ రాసినా చూడరు. ఈ 5 వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో యూ హ్యావ్ టు బై హార్ట్ దెమ్ ఆర్ అండర్స్టాండ్ దెమ్. నెక్స్ట్ 5th, రైట్ అ బ్రీఫ్ నోట్ ఆన్ ద ఎన్విరాన్మెంటల్ లాస్ దట్ గవర్న్స్ ద వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ గురించి ఎన్విరాన్మెంటల్ లాస్లో మెయిన్గా ఉన్న పాయింట్స్ ఏవి అనేది మనం ఇక్కడ రాయాలి. ఓకే, సో ఇవి వీ హ్యావ్ టు లెర్న్ ఇవి. ఓకే, బేసికలీ ఇవి నేర్చుకోవాలి మనం, ఓన్గా రాయలేము ఇవి. సో ఆ పాయింట్స్ అన్నీ కూడా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ రైట్ అ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. సో మనకి ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బోర్డు ఒకటి ఉంటుంది, స్టేట్ బోర్డు ఒకటి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ చేసే వర్క్స్ గురించి, స్టేట్ బోర్డ్ చేసే వర్క్స్ గురించి 2 డిఫరెంట్ పారాస్లో రాసింది చూడండి. ఫస్ట్ సెంట్రల్ బోర్డ్ గురించి, నెక్స్ట్ వచ్చేసి అబౌట్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. సో స్టేట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి, సెంట్రల్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి అనేది ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7th, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్. ఎన్విరాన్మెంటల్ ఆడిట్ యొక్క ఆబ్జెక్టివ్స్ గురించి. సో మెయిన్ థింగ్స్,
సో ఫస్ట్ ఇక్కడ పాయింట్ వైజ్గా ఉంది చూడండి, టూ అనే. సో ఇవన్నీ మీరు బహార్చాలి. టు సర్వ్ టు అచీవ్ కంప్లయన్సెస్ స్టాండర్డ్స్ అండ్ ఎస్టాబ్లిష్ ఎ రిపోర్ట్ విత్ రెగ్యులేటరీ బాడీస్ టు రివ్యూ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్. సో మీకు ఇవి అర్థమైనా అర్థం అవ్వకపోయినా మీరైతే ఇవి బహార్ చేయాల్సిందే. ఈ టూ అని ఉంది చూడండి పాయింట్స్. సో మేబీ సెవెన్ ఆర్ టెన్ ఉన్నాయి అనుకుంటాను. ఈ టెన్ కూడా ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు బహార్ దెమ్. ఓకే, నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈస్ గో ఐ నోటిఫికేషన్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్. సో ఇది గ్రీన్ ఇండియా గురించి. సో ఇది కూడా మీరు యాడ్ చేయాలి, దీంట్లో అర్థం చేసుకోవడానికి ఇలా ఏమి ఉండదు. సో ఇవి ఎన్విరాన్మెంటల్ ఆడిట్లో ఏంటంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ బై హార్ట్ చేయాల్సినవే ఉంటాయి. ఓకే, సో ఇవి బట్టి కొట్టాల్సిందే, ఎందుకంటే దీంట్లో మెయిన్గా ఇవి లాస్ ఇవి. సో ఇవి మనం మౌన్గా రాయడానికి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఎస్సేస్, ఇవి ఇంతకు చెప్పినవి కూడా మీకు ఎస్సేస్గా అడగవచ్చు, ఇవి కూడా ఎస్సేస్గా కన్ఫామ్గా అడుగుతారు. ఫస్ట్, వాట్ ఈస్ వాటర్ పొల్యూషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద వాటర్ పొల్యూటెంట్స్. వాటర్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది, అసలు ఏంటి అది అని. దాని తర్వాత అది పొల్యూషన్ అవ్వడానికి పొల్యూటెంట్స్ అంటే పాడు చేసే వాటిని పొల్యూటెంట్స్ అంటారు. పొల్యూషన్ జరుగుతున్న ఉంటుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, వేస్ట్ వాటర్. సో ఇది ఒక పొల్యూటెంట్ అవుతుంది, ఎందుకంటే అది పొల్యూట్ చేస్తుంది కాబట్టి పొల్యూటెంట్. ఓకే, వాటర్ వేస్ట్ అండ్ సేవేజ్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్. నెక్స్ట్ ఫాసిల్ ఫ్యూల్స్. సో ఇవన్నీ రీజన్స్ వాటర్ పొల్యూషన్కి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే వేస్ట్ వాటర్ అండ్ సేవేజ్లో మెయిన్ ఏంటంటే ఈ వేస్ట్ వాటర్ ఈ మన హోమ్ నుంచి ఎవ్రీడే కొంచెం అమౌంట్ ఆఫ్ వేస్ట్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇంకా చూస్తే దీంట్లో బ్యాక్టీరియాస్ ఉంటాయి, అవన్నీ ఏం చేస్తాయంటే మన హెల్త్కి అంతా మంచిది కాదు. ఇంకా దీంట్లో వెరీ టైప్స్ ఆఫ్ బయాలజీ స్టూడెంట్స్కి తెలిసి ఉంటుంది. సో దీంట్లో పాథోజెన్స్, ఈకోలీ, కొలేరా, క్యాంఫైలో బ్యాక్టీరియోసిస్, సో ఇలాంటి మనకి అసలు కంటికి కనబడని ఈ బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో వాటి వల్లే ఈ పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఇంకా ఇవేంటంటే మనం సీస్లో అలా చూస్తే ఫిషెస్ అవన్నీ చనిపోయి ఉంటాయి, అవి కూడా టైప్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నట్టే. నెక్స్ట్ ఇండస్ట్రియల్ వేసెస్, వి నో అబౌట్ దిస్. సో ఇండస్ట్రీస్లో అన్వాంటెడ్ ప్రోడక్ట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ వాటర్లో రిలీజ్ చేసేస్తే ఆ వాటర్ అనేది కెమికల్ టాక్సిక్ అయిపోతుంది. నెక్స్ట్ ఫాసిల్ ఫ్యూల్స్. సో ఫాసిల్ ఫ్యూల్స్ అంటే మెయిన్గా కోల్ తీసుకోవచ్చు మనం, బొగ్గు. సో అది కాల్చినప్పుడు అది వచ్చే యాష్ ఉంటుంది కదా, అది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయి ఏం చేస్తుందంటే అది టాక్సిక్ అయిపోయి వాటర్లో కలిసిపోయి, సో వాటర్ వేపర్ ఇన్ క్లౌడ్స్ దే కాజ్ యాసిడ్ రైన్. సో ఇదేమవుతుందంటే ఇది మన ఎయిర్లో కలిసిపోయి అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ విత్ వాటర్ వేపర్ వాటర్ వేపర్తో కలిసిపోయి ఆవిరితో కలిసిపోయి క్లౌడ్స్లోకి వెళ్ళి యాసిడ్ రెయిన్ని క్రియేట్ చేస్తుంది. సో ఎంత ఫెనోమినా ఉంది చూడండి. అడిషనల్లీ వెన్ ఫాసిల్ ఫ్యూల్స్ ఆర్ బర్న్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ రిలీజ్డ్ విచ్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ టు గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ జరగడానికి కార్బన్ డైఆక్సైడ్ మెయిన్ రీజన్. సో అది కూడా మనకు ఫాసిల్ ఫ్యూల్స్ బర్న్ చేసినప్పుడు రిలీజ్ అవుతుంది. సో వెరీ సింపుల్గా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్. సో మెయిన్గా ఈ వీడియోలో మీకు వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్ ఉన్నాయి అండ్ ఇంకోటి సాయిల్ పొల్యూషన్ షార్ట్గా ఇచ్చారు. ఓకే, సో మెయిన్ వాటర్, ఎయిర్ అండ్ సాయిల్ ఈ త్రీ ఇస్తారు. త్రీలో రెండు ఎస్సేస్గా ఒకటి షార్ట్గా ఇస్తారు. నౌ ఎయిర్ పొల్యూషన్. ఫస్ట్ ఇక్కడ ఓజోన్ O3, ఓజోన్ లేయర్ గురించి మనకు తెలిసిందే. నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్. సో ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ దెన్ కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, పర్టికులేట్ మ్యాటర్. సో దీంట్లోనే మీరు ఫాసిల్ అండ్ ఫ్యూల్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఇండస్ట్రియల్ వేస్టేజెస్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రియల్ వేస్టేజెస్లో నుంచి కూడా స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది, ఆ స్మోక్ ఎయిర్లో మిక్స్ అయిపోయి ఎయిర్ని పొల్యూట్ చేసేస్తుంది. అండ్ ఇంకా ఫాసిల్ ఫ్యూల్స్ ఇందాక చెప్పాను కదా, అది బర్న్ చేసిన అప్పుడు కార్బన్ డయాక్సైడ్ని రిలీజ్ చేస్తుంది, ఆ కార్బన్ డయాక్సైడ్ కూడా అట్మాస్ఫియర్లో కలిసిపోయి అది కూడా ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది. సో ఆ రెండు పాయింట్స్ని కూడా మీరు దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రైట్ అన్ ఎస్సే ఆన్ ద వాటర్ యాక్ట్ 1974 అమెండెడ్ ఇన్ 1988. సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్, వాటర్ గురించి, వాటర్ని ఎలా మనం
ప్రొటెక్ట్ చేసుకో సారీ వాటర్ పొల్యూట్ అవుతుంది కదా, సో దాన్ని పొల్యూట్ అవ్వకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఎలా వాటర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి, ఇది యాక్ట్. సో ఇక్కడ మీకు యాక్ట్స్ ఉన్నాయి చూడండి, 2 యాక్ట్స్ అండ్ రూల్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 రూల్స్ ఉన్నాయి. 6 రూల్స్ అండ్ 2 యాక్ట్స్ అయితే బై హార్ట్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. యాక్ట్స్ అండ్ హెడ్డింగ్ పెట్టి 2 రాసి, రూల్స్ అండ్ హెడ్డింగ్ పెట్టి 6 రాసేయండి, కన్ఫామ్ మీకు 10కి 10 మార్క్స్ పడతాయి చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ గురించి ఉంటుంది. రైట్ అన్ ఎస్సే ఆన్ ఎయిర్ యాక్ట్ 1981 అమెండెడ్ ఇన్ 1987. సో ఈ ఎయిర్ పొల్యూషన్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి అండ్ ఇంకా దాన్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్న యాక్ట్స్ గురించి, సో సెక్షన్ 2A హైలైట్ చేసి ఉంది ఇక్కడ. సో వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా బై హార్ట్ చేసుకోవడమే. నెక్స్ట్ 5th వన్, వాట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ టు ద ఇండస్ట్రీ. సో ఫస్ట్ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ అంటే ఏంటి అనేది లిసన్ దిస్ కేర్ఫుల్లీ. ఎన్విరాన్మెంటల్ ఆడిట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ ఇంటెండెడ్ టు ఐడెంటిఫై ఎన్విరాన్మెంటల్ కంప్లయన్సెస్. ఎన్విరాన్మెంట్లో ఉండే ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడం, దాని యొక్క మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ఇంకా దాన్ని కరెక్ట్ చేయడం. సో 3 టాపిక్స్, ఫస్ట్ వచ్చేసి ఐడెంటిఫై చేయడం, దాన్ని మేనేజ్ చేయడం, దాన్ని కరెక్ట్ చేయడం. సో దీన్నే ఎన్విరాన్మెంటల్ ఆడిట్ అని అంటారు. ఇన్ దిస్ వే దే పెర్ఫార్మ్ అండ్ సిమిలర్ ఫంక్షన్ టు ఫైనాన్షియల్ ఆడిట్స్. దీస్ ఆర్ జనరల్లీ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్స్, కంప్లయన్స్ ఆడిట్స్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆడిట్స్. కంప్లయన్స్ ఆడిట్స్ టెండ్ టు ద ప్రైమరీ టైప్ ఇన్ ద యూఎస్ఏ ఆర్ విత్ ఇన్ యూఎస్ఏ బేస్డ్ మల్టీనేషనల్స్. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఫస్ట్ వచ్చేసి కంప్లయన్స్ ఆడిట్స్ అండ్ దెన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆడిట్స్. సో ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఆడిట్స్ యొక్క స్టెప్స్. సో ఫస్ట్ ఏంటి, ప్లానింగ్ ద ఆడిట్ ఇన్క్లూడింగ్ యాక్టివిటీస్ టు బి కండక్టెడ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఈచ్ యాక్టివిటీ. నెక్స్ట్ రివ్యూ ద కంపెనీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పాలసీ. కంపెనీకి ఉండే ఎన్విరాన్మెంటల్, సో ప్రతి కంపెనీకి కూడా ఒక ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పాలసీ ఉంటుంది, దాన్ని రివ్యూ చేయడం అండ్ ద అప్లికేబుల్ రిక్వైర్మెంట్స్ ఫెడరల్ స్టేట్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్. అండ్ దెన్ థర్డ్ అసెస్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇట్స్ మేనేజ్మెంట్ అండ్ ఎక్విప్మెంట్. 5th, గ్యాదర్ డేటా అండ్ రెలివెంట్ ఇన్ఫర్మేషన్. ఒక డేటాని అనేది గ్యాదర్ చేయడం, ఒక ఇన్ఫర్మేషన్ అనేది రెలివెంట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం. నెక్స్ట్ ఎవాల్యూట్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్, సో మొత్తం పెర్ఫార్మెన్స్ని ఎవాల్యూట్ చేయడం, ఎవల్యూషన్ చేయడం. 6th, ఐడెంటిఫై ఏరియాస్ నీడింగ్ ఇంప్రూవ్మెంట్. సో ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇలా ఎక్కువ జరిగే ఏరియాస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా వాటిని తీర్చిదిద్దాలి అనే దాని గురించి ఐడెంటిఫై చేయడం. 7th, రిపోర్ట్ ఫైండింగ్ టు మేనేజ్మెంట్. సో ఇవి ఆడిట్ యొక్క స్టెప్స్ లేదా స్టేజెస్. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ ద ఆడిట్. ఓకే, ఈ ఆడిట్ యొక్క ఉన్న బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్, ఎన్షూరింగ్ లెజిస్లేటివ్ కంప్లైన్స్, రెడ్యూసింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్, రెడ్యూసింగ్ వేస్ట్ వాటర్ అండ్ ఎనర్జీ కాస్ట్. సేవింగ్స్ ఆర్ టిపికల్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఫీ ఫర్ ద ఆడిట్. ఇంప్రూవింగ్ రిలేషన్స్ విత్ స్టేక్ హోల్డర్స్, ప్రొవైడింగ్ ద ఫౌండేషన్ ఫర్ అన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సచ్ యాజ్ ISO 14001 అట్ ఎ లేటర్ డేట్. సో వెరీ ఇంపార్టెంట్ ది లాస్ట్ 2 పాయింట్స్. ఓకే, సో దీని బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్గా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ని వేస్ట్ చేసుకోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం దాని గురించి తెలుసుకొని ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయొచ్చు, బెటర్ చేయొచ్చు. సో ఇవి ఎన్విరాన్మెంట్ ఆడిట్ యొక్క మెయిన్ బెనిఫిట్స్. సో దీస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్. సారీ, ఇంకా ఎవరికైనా తెలుగులో ఆన్సర్స్ కావాలనుకుంటే ప్లీజ్ డూ కమెంట్ డౌన్. వెరీ సూన్ వీడియో తెలుగులో కూడా చేస్తాను. సో ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఉండదు తెలుగు వీడియోకి, ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు చేసేసాను కాబట్టి. మీరు దీంట్లో నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి అండ్ ఆ వీడియోలో ఓన్లీ ఆన్సర్స్ షేర్ చేస్తాను ఇన్ తెలుగు. అండ్ ఇంకా నెక్స్ట్ ఈ వీడియో మోడల్ పేపర్స్ లేదా ఆన్సర్స్ కావాలో కింద కమెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్లో మీరు అడిగినవి నేను డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. డూ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. థ్యాంక్ యూ. సో నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒక లైక్ అయితే చేయాలి. ప్లీజ్ డూ లైక్. థ్యాంక్ యూ.